రథం 40 ఏళ్ళని తిరుగుతా ఉంది. ఇది కొత్త కాదు. నేను అడుగుతున్నా, ఎందుకు చైతన్య రథాన్ని మీరు తీసుకెళ్లారని నేను అడిగాను. ఎక్కడ తప్పు చేసింది? ఏం తప్పు చేశారు అంటే, ఆ వెహికల్ కుప్పానికి రావడమే తప్ప లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఉన్నాక ఇక్కడికి వస్తే మీకు అడ్డం ఏంటి? ఓకే, మీరు పర్మిషన్ తీసుకోవాలి. వాళ్ళు పర్మిషన్ కూడా అప్లై చేశారే. ఆ వెహికల్ ఇల్లీగల్గా తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టారు. మా డ్రైవర్ని అబ్యూజ్ చేశారు, భయభ్రాంతులు చేశారు, వల్గర్గా మాట్లాడారు. అంటే ఏమనుకుంటారు, ఇది పోలీస్ రాజ్యమా? ఇది ఉన్మాదుల రాజ్యమా? సైకోల రాజ్యమా ఇది? నేను అడుగుతున్నా. తర్వాత నేను అక్కడ, మీరు అందరున్నారు, రాష్ట్ర ప్రజలందరికీ ఆమె ఇచ్చారు, పలమనేరు డిఎస్పి, మేము మీరు తిరగడానికి అబ్జెక్షన్ లేదు, మెయిన్ రోడ్లో మీటింగ్ పెట్టడానికి లేదంటే ఆ జీవో ప్రకారం చాలా స్పష్టంగా ఉంది, ఏదైనా మేము అప్లికేషన్ పెడితే ఫోర్త్ విత్ ఇమ్మీడియట్ గా రెవెన్యూ పోలీస్ వచ్చి వెన్యూ కూడా వాళ్లే ఏర్పాటు చేసి మాకు చెప్పాలి ఎక్కడ పెట్టుకోమని చెప్పాలి. అది కూడా చేయకుండా చేస్తే చూపిస్తే అది, దానిపైన నేను మాట్లాడింది, నెక్స్ట్ మీటింగ్ అని తెప్పిస్తాం. ఇప్పుడు తెప్పించలేమంటే నెక్స్ట్ మీటింగ్ అడిగాను, నెక్స్ట్ డే అయింది, ఎందుకు తెప్పించలేకపోయారు? ఎందుకు తెప్పించరు? ఎందుకు కేసు పెట్టారు? అంటే మీరేమనుకుంటున్నారు, ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా? లేకపోతే జగన్మోహన్ రెడ్డికి పిరికితనం వచ్చింది, భయం పుట్టుకొచ్చింది, ఎంచోపైన తెలుగుదేశం పార్టీ కనపడుస్తా ఉంది, అందుకే ఓడిపోతామనే భయంతో, ఓటమి భయంతో తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారు, రాష్ట్రాన్ని ఒక టెర్రరిస్ట్ స్టేట్ గా తయారు చేయాలనుకుంటున్నారు, రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ విధించే పరిస్థితిలోకి వచ్చారు. ఎమర్జెన్సీ సమయంలో కూడా కొంతమంది పని చేశారు. ఇక్కడ అట్ట కాకుండా ప్రతి ఒక్క కేసు పెట్టడం అండ్ అదర్స్ అంటే అన్ఎండింగ్. ఎవడు కనపడిస్తే వాడి మీద కేసులు పెట్టి నేరుగా అక్కడి నుంచి జైల్లో పెట్టేస్తారా మీరు? నేను అడుగుతున్న పోలీసు వ్యవస్థను, చాలా మంది పోలీసులు కూడా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా అడుగుతున్నా నేను, కొంతమంది పోలీసు అధికారులు వాళ్ళ స్వార్థం కోసం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎమర్జెన్సీ లాంటి పాలన పెడుతూ ఒక ఉన్మాది, ఒక సైకో, ఒక శాడిస్ట్ ఇవన్నీ చేస్తా ఉంటే మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు జరిగితే ఏ విధంగా మీరు ఫీల్ అవుతారు? చట్టాన్ని అతిక్రమించినప్పుడు మీరు చెప్పాలి, మేము చేయమని చెప్పండి, ఏమవుతుంది? ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు, ఈ పోస్ట్ కాకపోతే ఇంకొక పోస్టు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పోలీసులు కూడా ముందుకు రావాలి. మీరు ఈ రాష్ట్రంలో భాగమే, మేము చేసే పోరాటం ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, మన పిల్లల భవిష్యత్తుని అంధకారం చేయకూడదనే ఉద్దేశంతో మేము పోరాడుతున్నాం. అలాంటి పోరాటంలో మీ సహకారం కూడా అవసరం. అందరం కలిసి పోరాడవలసిన అవసరం ఉంది. ఎవరైతే తప్పుడు కేసులు పెడతారో ఏం చేయాలి నేను కూడా చెప్తాను. నేను ఇక్కడ అడిగేది అడుగుతున్న పోలీసుల్ని, ఆ డిఎస్పి ఎక్కడ రమ్మంటున్నా, నా వాహనాన్ని తెస్తావా లేకపోతే మళ్లీ దీనిపైన పోరాటం చేయాలని అడుగుతున్నా. డీజీపీని అడుగుతున్నా, ఎస్పీని అడుగుతున్నా, పోలీస్ వ్యవస్థకు చెప్తున్నా, తప్పు ఎవరు చేసినా కరెక్ట్ చేసుకోవాలి. అట్లా కాకుండా తప్పు చేసి దానిపైన కావాలని తప్పుడు కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ కూడా 40 ఏళ్లు పోరాడిన పార్టీ ఇది. ఎన్నో అత్యవసర పరిస్థితులు సమర్థవంతంగా ఎదుర్కొన్న పార్టీ ఇది. ప్రాణ త్యాగాలు చేసిన పార్టీ ఇది, రాష్ట్రం కోసం, తెలుగు జాతి కోసం. అలాంటి పార్టీతో ఏదో ఒక ఉన్మాది, శాడిస్ట్, సైకో, ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్, మామూలు చేరే పనులు. అందరు రాష్ట్రమంతా 5 కోట్ల మంది బాధపడతా ఉంటే ఈ శాడిస్ట్ ఆనందపడతాడు. ఎక్కడికి పోతున్నా ఆయనకు సహకరిస్తారు కొంతమంది పోలీసులు. ఇక్కడే ఉన్నాడు ఎస్పీ, ఎక్కడున్నాడు? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి వచ్చావా? తెలుగుదేశం పార్టీపై దాడులు చేయించడానికి వచ్చావా నువ్వు ఇక్కడికి? మీరు కూడా నేరస్తులే. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా, నేను ఎప్పుడు కూడా చట్టాన్ని అతిక్రమించను. చట్టాన్ని అతిక్రమించి ఇష్టానుసారంగా చేస్తే ప్రజాస్వామ్యం పైన వాళ్ళ చేతల్లోకి తీసుకుంటే మాత్రం ఎప్పుడు వదిలిపెట్టాల. ఆగస్ట్ క్రైసిస్ 84 నుంచి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు వదిలిపెట్టాల. నేను అడుగుతున్నా,
రోడ్ షోస్ ఈ రాష్ట్రానికి కొత్త? 70 ఏళ్ల నుంచి రోడ్ షోలు జరగలేదా? మీ పాదయాత్ర రోడ్ షోలు పెట్టలేదా మీరు? అప్పుడు మనుషులు చనిపోలేదా? దేశంలో ఎక్కడ జరగలేదా ఇలాంటివి? అంటే పోలీసులే కుట్ర బన్ని మా మీటింగ్లు ఫెయిల్ చేయడానికి, మేము బయట రాకుండా చేయడానికి మీరే ఇలాంటి సంఘటనలు దోహదం చేసే పరిస్థితి వచ్చి ఆ కుట్రలో భాగంగానే కందుకూరులో జరిగింది గాని గుంటూరులో జరిగింది గాని ఇప్పుడు కుప్పంలో జరిగే సంఘటనలు. మీ ఉద్దేశం ఒకటే, నన్ను తిరగనీయకుండా చేయాలి, నన్ను ఇబ్బంది పెట్టాలి, నాకు సహకరించే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఇబ్బంది పెట్టాలి. అందుకే ఇవన్నీ మీరు చేస్తున్నారు. ఏమి భయపడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, రాష్ట్రాన్ని కాపాడతాం. నేను అడుగుతున్నా ఇప్పుడు డిఎస్పీని రమ్మని, రాకపోతే ఇక్కడ ఉండే పోలీసులు ఎవరున్నారో, సీనియర్ ఆఫీసర్ ఉంటే ఒకరోజు కనపడాలి, మీరు చెప్పాలి. నేను నా పోరాటం మీ మీద కాదు, మామూలుగా డిఎస్పీ ఉండాలి నాకు ఎన్ఎస్జీలో సెక్యూరిటీ ఇవ్వడానికి, కంపల్సరీగా అకంపనీ కావాలి. ఎవరున్నారు సీనియర్ ఆఫీసర్ ఉన్నారా ఇక్కడ? బాధ్యత కలిగిన వ్యక్తి ఉన్నారా? ఇది బాధ్యత రాహిత్యం. ప్రత్యక్ష సాక్షులు మీరే, నా ముందు దాడి మీ మీద జరిగింది, దాని మీద రాజకీయ పార్టీల పైన ప్రారంభించి ఇప్పుడు జీవో నెంబర్ 1 తీసుకొచ్చి ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ అసెంబ్లీని అపహాస్యం చేసి ఇంకో పక్కన జడ్జెస్ పైన కూడా సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెట్టి కడాన జడ్జెస్సే ఆ కేసు టేకప్ చేసి సిబిఐ ఎన్క్వైరీ ఆర్డర్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉంది? ఏంటి అరాచకాలు? దీనికి పోలీసులు కొంతమంది ఒత్తాసు పలకడం ఏమాత్రం సమంజసం, ఏమాత్రం సబబు అని అడుగుతున్నా. ఇప్పుడు ఎవరు రావడంలో చూశారు మీరు ఇక్కడికి? అందుకని నేను ఇక్కడి నుంచి నా చైతన్య రథాన్ని అక్రమంగా పోలీసులు తీసుకుపోయిన దానికి నిరసనగా ఇక్కడి నుంచి నిరసన యాత్రతోనే ఇక్కడికి వెళ్తున్నా, వెన్యూకి వెళ్తున్నా, అక్కడ కార్యక్రమాన్ని చేస్తాం. దాని తర్వాత ఏ విధంగా పోరాడాలో నేను అవి కూడా చెప్తాం. ఒకవేళ కానీ మీరు మా మీద కేసులు పెడితే మేము పోలీసు వ్యవస్థ పైన కూడా కేసులు పెడతాం, న్యాయ పోరాటం చేస్తాం, ప్రజా పోరాటం చేస్తాం. నేను ఐఎమ్ వెరీ క్లియర్ ఈ రోజు నేను చెప్తాను, డిక్లేర్ చేస్తున్నా నేను కూడా. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించిన పోలీసుల పైన చట్ట ప్రకారం మేము కూడా కేసులు పెడతాం, ప్రైవేట్ కేసులు పెడతాం, మిమ్మల్ని కూడా బోనెక్కిస్తాం. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మిమ్మల్ని మీరేదో మమ్మల్ని సఫర్ చేయడం కోసం శారీరకంగా, మానసికంగా, నైతికంగా, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టాలంటే మీకు కుటుంబాలున్నాయి, మీ కుటుంబాలు కూడా బాధపడినప్పుడు మీకు తెలుస్తుంది ఆ బాధ ఏంటో మీకు చూపిస్తాం. జగన్ రెడ్డి పని అయిపోయింది, ఇంకా ఇంటికి పోవడమే ఖరారైపోయింది. అందుకే పిరికితనంతో చేసే పిరికి చేష్టలు ఇవి. అందుకనే విజ్ఞత కోల్పోయాడు, ఇష్టానుసారంగా చేస్తున్నాడు. ఆ పార్టీ వాళ్ళు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికే చాలా మంది మాట్లాడుతున్నారు మేము తప్పు చేశాం, ఇలాంటి దుర్మార్గుడికి ఓట్లేసని. ఇప్పుడు మీరు కూడా ఆలోచించుకోండి, రాష్ట్రాన్ని కాపాడతారా, సైకో పక్కనుంటారా, శాడిస్ట్ సైకోకి సహకరించి రాష్ట్రాన్ని నాశనం చేస్తారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి విద్యను ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ పోరాటం రాష్ట్రం కోసం జరిగే పోరాటం. 5 కోట్ల మంది ఒక పక్క, జగన్మోహన్ రెడ్డి ఒక పక్క, ఈ మధ్యలో ఉండేవాడు ఆలోచించుకోండి, ఎవరికి సహకరిస్తారు మీరని? ప్రజలకు సహకరిస్తారా, శాడిస్ట్ సైకోకి సహకరిస్తారా? ఇది మీరు నిర్ణయం చేయాలి.